నిన్న మంచిర్యాల పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే యువతతో బీజేపీ అభ్యర్థి రఘునాథ్ వెర్రవెల్లి గారు యువ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని రాజకీయాల్లో యువత పాత్రపై వారికి వివరించడం జరుగుతుంది. మరియు యువతి యువకులు అడిగిన ప్రశ్నలకు రఘునాథ్ గారు సమాధానం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత రాజకీయాల్లోకి తప్పక రావాల్సిన ఆవశ్యకత ఉందని, యువత రాజకీయాల్లోకి రానంత వరకు కుటుంబ పాలన రాజ్యమేలుతుందని అన్నారు. యువత ఉద్యోగాలకు నాది భరోసా అన్నారు. ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని అన్నారు. పోవాలంటే మంచిర్యాలలో ఒకటే ఫ్లైఓవర్ మీకు అందరికీ తెలుసు, సగం సార్లు ఆ ఫ్లైఓవర్ జామ్ అయింది. నేను ఫ్లైఓవర్ కట్టాలి అంటే నేను గవర్నమెంట్ లో ఉండాలి, గవర్నమెంట్ లో లేకుండా నేను ఫ్లైఓవర్ కట్టియలేను. సో కొన్ని పనులు మాత్రం చనిపోయిన వాళ్ళకి సేవ చేయడము, కోవిడ్ టైంలో సేవ చేయడము, వరదలప్పుడు సేవ చేయడము, కోచింగ్స్ ఇవ్వడము, పిల్లలకు స్కూల్ కిట్స్ ఇవ్వడము. ఇప్పుడు తను చెప్పిండు చిగురు అనే ప్రోగ్రామ్. ఎలక్షన్ టైం అంటే ఎట్లా ఉందంటే, ఒక ఒక యజమాని చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చేపలకి ఎర వేసి ఆ ఎర తిన్న తర్వాత చేపలు బయట తీస్తారు కదా, మాకు ఎట్లా అనిపిస్తుంది సార్? నాకైతే నా ఒపీనియన్ పర్సనల్ గా ఎట్లా అనిపిస్తుంది, మా దగ్గరికి అంటే మా దగ్గరికి అని కాదు ఆ ఓటర్ల దగ్గరికి వచ్చి మాకు ఎరలాగా కొన్ని మనీ వేసి మా ఓటుని తీసుకొని మమ్మల్ని తింటున్నారు ఆహారం. కానీ నాకు అనిపిస్తారు మా అభిప్రాయం మార్చుకోవాలంటే మీరు ఎలాంటి ఎలక్షన్ ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఎలాంటి మార్పులు తీసుకొస్తారు, మా మైండ్ సెట్ మారాలంటే మీరు ఏ విధమైన సజెషన్స్ మాకు యువతకి ఇస్తారు సార్? కోచింగ్ పెడితే చాలా ఖర్చు వచ్చింది, కానీ దాంతో ఏం ఉండే జాబ్స్ కొరకు వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం, దాంతోపాటు కొన్ని కంపెనీస్ హైదరాబాద్ నుంచి పిలిచి వాళ్ళకు ఇక్కడ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, కొంతమందికి జాబ్స్ వచ్చినాయి. ఇట్లా చేస్తున్నాం. నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేసి నాకు ఏమన్నా గైడెన్స్ కావాలి, ఏదైనా కంపెనీలో జాబ్ ఇప్పియండి అని వాళ్ళ బయోడేటా ఇస్తే వీలైనంత వరకు జాబ్స్ ఇప్పిస్తున్నాం, మనం చేస్తున్నాం. కానీ కొన్ని పనులు ఎట్లుంటాయంటే కేవలం గవర్నమెంట్లో ఉంటే మాత్రమే చేయగలం, గవర్నమెంట్లో లేకుంటే చేయలేదు. నేను మంచిర్యాల ఐటీ పార్క్ పెట్టాలంటే నేను గవర్నమెంట్లో ఉండాలి. ఐటీ పార్క్ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఐటీ పార్క్కి వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ మీరు ఎప్పుడైనా హైదరాబాద్ పోతుంటే లెఫ్ట్ సైడ్కి సిద్దిపేట దగ్గర ఐటీ పార్క్ అని బోర్డు బిల్డింగ్, అది గవర్నమెంట్ ద్వారా చేసిస్తారు. గవర్నమెంట్ ద్వారా చేయొచ్చు. మన గవర్నమెంట్ల ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు జేఎస్ రంజన్, ఆయననే డిసైడ్ చేస్తాడు ఎక్కడ ఐటీ పార్క్స్ ఇవ్వాలి, ఎక్కడ ఏమి ఇవ్వాలి. జేఎస్ రంజన్ నాకు ఆయన పాత పరిచయం ఉంది.